అయోధ్యా సరయూ నదీ తీరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యా విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. దీన్ని సాకేతపురం అని కూడా అంటారు. రామాయణాన్ని అనుసరించి ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశరాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడినదని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పరిపాలించాడు. స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని 7 ముఖ్య ప్రదేశాల్లో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం అయోధ్య చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. అథర్వణ వేదం కూడా అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గధామమని పేర్కొంది. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగల మండల. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశంలో రాజుల గొప్పతనానికి తన సత్యవాక్ పరిపాలనతో ఘనతను తీసుకొచ్చాడు. తదనంతరం రాజుల తరువాత వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనువడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు. అందుకే రాముణ్ణి రఘుకుల తిలక శ్రీరామచంద్ర అని కూడా అంటారు. వాల్మీకి రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా చెప్పబడింది. ఇక రామాయణం గురించి మనకి తెలుసు. మరి అసలు రాముడు మనిష దేవుడా? రాముడు ఆదర్శవంతమైన రాజు, అందుకే చారిత్రక పురుషుడయ్యాడు. రాముడు శ్రీ మహావిష్ణు అవతారం, కాబట్టే రాముడు దేవుడయ్యాడు. సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాదరణ పొందాడు. దశరథ మహారాజు మాటలను జవదాటని ఆదర్శకుమారుడు రాముడు. ధర్మం 4 పాదాల నడిచేలా చూసిన ధర్మబద్ధ పాలకుడు రాముడు. ప్రజా వాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయ పరిపాలకుడు రాముడు. ఏకపత్నీవ్రతానికి కట్టుబడిన ఆదర్శప్రాయుడు రాముడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మార్గనిర్దేశం చేసిన మంచి సోదరుడు రాముడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికి స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు మన రాముడు. అతులిత బలశాలి హనుమంతునికి గురువు, దైవం అన్నీ ఆ శ్రీరామచంద్రుడే. ఆ ఉత్తమ పురుషుడేలిన అయోధ్యాపురిలో ఆ రామచంద్రమూర్తే తిరిగి కొలువుదీరబోతున్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టు ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించడానికి ప్రత్యక్షం కాబోతున్నాడు. 3 అంతస్తుల్లో ఉండే రామాలయాన్ని గులాబీరాతి స్తంభాలతో నిర్మించనున్నారు. అందుకోసం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా బన్సీ పహాద్పూర్ నుంచి 360 స్తంభాలను తరలిస్తున్నారు. ఈ స్తంభాలు ఇప్పటికే కొన్ని అయోధ్యకు చేరుకోగా మరిన్ని రావాల్సి ఉంది.
అంతకు ముందు అనుకున్న దానికంటే రెట్టింపు ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. తొలుత ప్రణాళిక ప్రకారం రామాలయం ఎత్తు 141 అడుగులతో నిర్మించాలనుకున్నారు. దీన్ని తాజాగా 161 అడుగులకు పెంచారు. ఎత్తైన ఈ రామాలయాన్ని అద్భుతమైన ఇండియన్ ఆర్కిటెక్చర్తో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. ప్రధాన ఆలయం చుట్టూ 4 చిన్న ఆలయాలను నిర్మిస్తారు. వివిధ భాషల్లో శ్రీరామ్ అని రాసి ఉన్న 200,000 ఇటుకలను గత 30 ఏళ్లలో సేకరించారు. ఆలయాన్ని 3 అంతస్తులుగా నిర్మిస్తారు. 5 గుమ్మటాలతో మండపాలు, ఒక శిఖరం ఉంటాయి. దీనికి ముందు 2 అంతస్తులు, 3 మండపాలు, ఒక శిఖరం రూపంలో నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. కానీ దీన్ని మార్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నమూనాను విడుదల చేసింది. ఇలా ఎన్నో అద్భుత ప్రాకారాలతో, అలంకారాలతో, భక్తి శ్రద్ధలతో ఆ కోదండరాముడి భవ్యమైన రామాలయ నిర్మాణం జరగబోతోంది. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష.